ఉజ్జయిని మహంకాళి దేవాలయం యొక్క బోనాల పండుగ అత్యంత వైభవంగా ఈరోజు జరుగుతా ఉంది. ఈ సంవత్సరము 206వ సంవత్సరము ఈ యొక్క బోనాల పండుగ 206 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బోనాల పండుగకు మరి గత సంవత్సరము సుమారు 30 లక్షలకు మందిగా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి బోనాల పండుగలు వచ్చే 2 వారాల వరకు కూడా హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. తెలంగాణ జిల్లాలో కూడా జరుగుతాయి. ఈ బోనాల పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పండుగలు జరగవు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా ఆ యొక్క గ్రామాలను బస్తీలను రక్షించాలని గ్రామ దేవతను కొలిచేటువంటి పండుగనే ఈ బోనాల పండుగ. మరి నేను ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక మంచి పరిపాలన దేశ ప్రజలకు రావాలని, ఈ దేశంలో ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా మంచి వర్షాలతో మంచి పాడి పంటలతో దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాలలో దేశాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఈ బోనాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పండుగ ఈరోజు ఒక హైదరాబాద్కో తెలంగాణకో సీమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే తెలంగాణ వాసులు ఉన్నారో, ఇంగ్లాండ్లో అదేవిధంగా లండన్లో మన యుఎస్ఏలో ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి పండుగ జరుపుతున్నారు. మరి ఈ యొక్క బోనాల సందర్భంగా మన దేశంలో ఎటువంటి ఒక ఏవైతే కష్టాలు ఉన్నాయో అటువంటి రాకుండా సస్యశ్యామలంగా ఉండాలని, మంచి వానలు పడి రైతులు కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కూడా సుభిక్షంగా ప్రజలు ఉండాలని చెప్పేసి అమ్మవారి కృప వారి మీద ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.